ఎందుకు అంత ధైర్యం ఏంటి? చంద్రబాబుకు మైనస్ అయింది, అతనికి ప్లస్ ఎలా అయింది? తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావును ఒక మాట అనేందుకు 100 సార్లు ఆలోచిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మహాకూటమిలో భాగమైన టీడీపీ అధినేతను నోటుకు వచ్చినట్లు బూతులు తిడుతున్నా ఆయన పెద్దగా స్పందించడం లేదు. సహనం పాటిస్తున్నామంటూ నీతి వాక్యాలు చెబుతున్నారే గాని కేసీఆర్ ను పల్లెత్తు మాట అనడం లేదు. దీనికి కారణం ఓటుకు నోటు కేసు ప్రభావం అని కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారిని ఎవరిని అడిగినా చెబుతారు. మరి ఆ కేసులో ఏమన్ నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ పై నిరంతరం కాలు దూపుతూనే ఉన్నారు. ఐటీ రైడ్లు జరిగినా జంకలేదు, గోడ కొట్టిన బంతిలా ఇంకా రెచ్చిపోయి కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని ఏక పారేస్తున్నారు. కుటుంబ పాలన అంతమవ్వాలి అంటూ ప్రసంగాలు ఇస్తున్నారు. శిష్యుడు ఇంత గొంతు చించుకుంటుంటే తననే టార్గెట్ చేస్తున్నా గురువు ఎందుకు నోరు మెదపలేకపోతున్నారని ఆంధ్రతో పాటు తెలంగాణ ప్రజలు కూడా తెగ చర్చించుకుంటున్నారు. దీనికి చాలా పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కుటుంబ సభ్యులతో రేవంత్ రెడ్డికి ఉన్న రహస్య వ్యాపార లావాదేవీలు ఒక కారణమైతే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తన వెనుక ఉన్నది మరో ధైర్యం. ఇక ఆంధ్ర ఇంటెలిజెన్స్ విభాగం అతనికి అదనపు బలంగా మారింది. ఇదే చంద్రబాబు నాయుడికి మైనస్ గా మారింది. ఓటుకు నోటు పంపిణీ జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి డబ్బుల మూట ఎత్తుకుని వెళుతున్న విషయం ముందే తెలంగాణ సీఎం గా కేసీఆర్ కు తెలిసిపోయింది. ఈ విషయం తెలంగాణ ఇంటెలిజెన్సీ విభాగం ఆయనకు చెప్పడంతో ఈ కొనుగోలు వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్ గా బహిరంగ పరచడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఇంత జరుగుతున్నా రహస్య కెమెరాలు తీసుకొచ్చి రికార్డ్ చేస్తున్నా ఆంధ్ర ఇంటెలిజెన్స్ విభాగం కనీసం కనిపెట్టలేకపోయింది. దీంతో ఆ కేసులో చంద్రబాబు వాయిస్ బయటకు రావడంతో ఆయన జుట్టు కేసీఆర్ చేతిలోకి వెళ్లినట్లయింది. ఈ ఒక్క దెబ్బతో హైదరాబాద్ వదిలి తన పరివారాన్ని అమరావతికి షిఫ్ట్ చేశారు ఏపీ సీఎం. రీసెంట్ గా ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమును మావోలు హత్య చేయించిన ఘటనలో కూడా ఏపీ ఇంటెలిజెన్స్ విభాగంపై విమర్శలు వెల్లువెత్తాయి. మావోలు ఒక ఎమ్మెల్యేను చంపేందుకు కుట్ర పన్నుతున్నా దానిని కనిపెట్టడంలో, ముందస్తు చర్యలు తీసుకోవడంలో, కనీసం హెచ్చరించడంలో కూడా విఫలమైందని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విభాగం మొత్తం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనే దృష్టి సారించడంతో మిగతా విషయాలపై వారు దృష్టి సారించలేకపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీ ఇంటెలిజెన్స్ విభాగమే రేవంత్ రెడ్డికి ప్లస్ అయిందని సమాచారం. తనపై ఐటీ దాడులు జరుగుతాయని అధికారులు ముందుగానే రేవంత్ కు సమాచారం అందించారని తెలిసింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారని ముందుగానే అధికారులు ఒప్పందించడంతో ఆయన అలర్ట్ అయ్యారు. అధికారుల సూచన మేరకే రేవంత్ ముందుగానే ప్రెస్ మీట్ పెట్టి తనను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ప్రకటించగలిగారు. దీంతో తనపై ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకోగలిగారు. ఇప్పుడు ఎలాంటి సమాచారమైనా ఏపీ ఇంటెలిజెన్స్ విభాగమే రేవంత్ రెడ్డికి చేరవేస్తున్నట్లు అంతర్గత సమాచారం. అందుకే రేవంత్ రెడ్డి అంత ధైర్యంగా ఉండగలుగుతున్నారు. మరి ఓటుకు నోటు, ఎమ్మెల్యే హత్య విషయంలో ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం ఎందుకు విఫలమైందో లోగొట్టు పెరుమాళ్లకే ఎరుక.